పదార్థాల పంపిణీలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రి అవంతి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సత్యవతి, పెన్నూర్తి ఎమ్మెల్యే అదిప్రాజ్. ప్రజల శ్రేయస్సు సంక్షేమ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇడుపులపాయలో మాట ఇచ్చి నవరత్నాలను పేద ప్రజలకు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ప్రతిపక్ష నాయుడు చంద్రబాబు లాగా ఇచ్చిన మాట తప్పడం వల్లే ప్రజలు ఇంటికి పంపించి బుద్ధి చెప్పారు. ఈనాడు రాష్ట్రంలో విగ్రహాలను ఆయన పడగొట్టించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నింద వేయడం దారుణమన్నారు. అసలు దేవుడిపై రాజకీయాలు చేయడం చంద్రబాబు దౌర్భాగ్యం, ప్రజలంతా గమనిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో 31 లక్షలకు పైగా పేద ప్రజలకు 1 రూపాయి అవినీతి లేకుండా ఉచితంగానే అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే చెందుతుంది. చంద్రబాబు నాయుడు ఎన్ని కోర్టు కేసులు వేస్తే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జగన్ ప్రభుత్వానికి చెల్లింది. మహిళ అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంతో గౌరవం అని అందుకే మహిళల పేరుతోనే పట్టాలను కూడా మంజూరు చేశారు. అన్నింటిలోని 50% మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. రాష్ట్రంలో ఏదైనా మంచి కార్యక్రమం చెడగొట్టాలంటే చంద్రబాబు నాయుడు ముందుంటారు. అనేక మంది ప్రజల అభ్యర్థన మేరకే ఈ వికేంద్రీకరణ అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. సమర్థవంతమైన నాయకుడు ఆలోచన విధానం ప్రతి ఒక్క ప్రజలకి మేలు జరగాలని ఇప్పుడే చెప్పారు పెద్దలు. మాకు పార్టీని అవసరం లేదు. ప్రజలు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ముఖ్యమంత్రికి యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా జవాబుదారీ అందరికీ ఉండాలి. మనం అందరికీ సంక్షేమం అందించాలి. ఈ రాష్ట్రం ప్రగతిపథం నడాలి. దానికి అన్నింట మనం కష్టపడి పనిచేయాలి. నీతివంతమైన ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ మనం ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి మన ప్రీతం మంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ మీద గెలిచినటువంటి వారిని పండుగలు వేసి తీసుకువెళ్ళి 23 మంది మన పార్టీ శాసన సభ్యుల్ని ఆయన తీసుకెళ్లారు. అలాగే 3 పార్లమెంట్ సభ్యులను తీసుకెళ్లారు. మరి భగవంతుని ఎంత గొప్పవాళ్ళు చూడండి. కేవలం వాళ్ళకి 23 స్థానాలే ఇచ్చారు. వాళ్ళకి 150 స్థానాలకు గాను 23 స్థానాలే శాసనసభ్యులు వాళ్ళు గెలిచారు. అలాగే 3 పార్లమెంట్ సభ్యులే వాళ్ళు గెలిచారు. కనుక మనం ఎప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం డిస్కల్మేషన్గా ఉంటే, మనం నిజాయితీగా ఉంటే, మంచి నాయకులు మనం ఎన్నుకుంటే ఎప్పుడూ మనకు మంచే జరుగుతుంది. దానికి నిదర్శనమే జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉండాలి ప్రభుత్వం అన్నది, వ్యవసాయానికి, విద్యకి, మరి అలాగే ఈ రాష్ట్ర ప్రయోజనాలు పేదలతో సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో అవి, అలాగే వైద్యం అత్యంత ప్రధానమైనదిగా గుర్తిస్తూ ఈవేళ పెద్ద మొత్తం దానికోసం మరి ఈ రాష్ట్ర ప్రజల్లో ఎన్నో విప్లవాలు. పెన్నూతి నియోజకవర్గంలో అనేక మంది నాయకులు రాజకీయంగా ఎదిగారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 3 రాజధానులు ప్రవేశపెట్టి వికేంద్రీకరణ చేశారు. ఏదేమైనా ఈ 2021లో విశాఖ పరిపాలన రాజధానితో పాటు ఇతర 2 ప్రాంతాలను రాజధానులుగా చేసి తీరుతాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి మాట ఇచ్చారంటే ఎన్ని అవంతరాలు చంద్రబాబు కల్పించినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేని నాయకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతరం లబ్ధిదారులు 1800 మందికి పైగా పట్టాలను మంజూరు చేశారు. భారీగా కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ముందుగా వేపగుంట నుండి చీమలపల్లి వరకు ర్యాలీ జరిగింది. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచన చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకునే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన 3 రాజధానులు ఆలోచన చేశాడు. మీరు ఆలోచించండి ఎంత గొప్ప ఆలోచన. అంటే మనమే విశాఖపట్నం ఉంటాం, మన జిల్లా మంత్రి కాబట్టి విశాఖపట్నం క్యాపిటల్ అని కాదు. విశాఖపట్నానికి క్యాపిటల్ అయ్యే అర్హత ఉందా లేదో, విశాఖపట్నం క్యాపిటల్ కావాలంటే మేము కూడా గట్టిగా ఒకసారి చెప్పడం కొట్టండి. కాబట్టి గట్టిగా తెలంగాణ నిర్మించాలి. ఈ రోజున ఉత్తరాంధ్రలో అడుగుపెట్టే అర్హత చంద్రబాబు లేదు. ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు నాయుడు. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఈ రోజున. అంటే విశాఖ జిల్లాలో 4 ఎమ్మెల్యేలు గెలిపించబట్టే ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అలానే చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కావాలి, ఎమ్మెల్యే సీట్లు కావాలి, విశాఖ రాజధాని కావాలంటే అడుగడుగు అడ్డుపడుతున్నాడు. ఆనాడే చంద్రబాబు నాయుడు విశాఖపట్నం రాజధానిగా పెట్టుంటే మనకి వాళ్ళకి పరిస్థితి వచ్చింది కదా. ఎందుకు పెట్టాలంటే మనమే విశాఖపట్నం ఉండాలి కాదు, విశాఖపట్నం సిటీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది, భౌగోళికంగా చాలా అడ్వాంటేజెస్, న్యాచురల్ అడ్వాంటేజెస్. వాటిల్లో మొట్టమొదటిది పోర్టు. మీరు చూడండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది,
తెలంగాణలో పోతుందా? మన రాష్ట్రంలో 7 పోర్టులు ఉన్నాయి. ఫస్ట్ పోర్టు పెట్టింది విశాఖ పోర్టు, తర్వాత ప్రైవేట్ పోర్టు కూడా గంగవరం పోర్టు వచ్చింది. ఆ పోర్టు మరి విశాఖ ఒరిస్సా పారాదీప్ వరకే, అలాగే ఛత్తీస్గఢ్ రాయపూర్ వరకే ఆ పోర్టే మన నీడ్స్ని క్యాటర్ చేస్తుంది, అంటే మన అవసరాలు తెలుసు దేశం వస్తుంది. తర్వాత జూవెల్ ఆఫ్ ఈస్ట్ అంటే విశాఖపట్నం ఇండియన్ నేవీ పబ్లిక్ చెప్పకూడదు, కానీ మన దేశ రక్షణలో ఎంతో కీలక పాత్ర పోషించబోతుంది. ఆ నేవీ ఎంతో మనకు ఉపయోగపడేటువంటి ఆఫీసర్లు కూడా ఇక్కడే ఉన్నాయి. హిందుస్థాన్ షిప్ యార్డ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, అలాగే జింకు, కోరమండల్, అన్ని వాట్ నాట్,